నంద్యాలకు ఈ నెల 21వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వస్తున్నారని బీజేపీ కన్వీనర్ అభిరుచి మధు తెలిపారు. ముందుగా బీజేపీ కార్యాలయంలో జెండా ఆవిష్కరిస్తారని ఆయన వివరించారు. అనంతరం బూత్ కమిటీ సభ్యులు నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్లతో కలిసి సౌజన్య కన్వెన్షన్ వరకు ర్యాలీగా నిర్వహించామన్నారు. అనంతరం ఇక్కడ నిర్వహించేటువంటి సమావేశంలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నమస్కారం. అభిరుచి మధు, నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్. 21వ తారీఖున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి మేడం గారు నంద్యాలకు విచ్చేస్తున్నారు. మేడం గారి కార్యక్రమం ఏంటంటే, పార్టీ కార్యాలయం దగ్గర జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో మొదలై అక్కడి నుంచి వాల్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది ఇది దేశవ్యాప్తంగా జరుగుతోంది మరొకసారి మోదీ గారు అని చెప్పి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి ర్యాలీగా పార్టీ కార్యాలయం నుంచి పద్మావతి నగర్ ఆర్చ్ మీదుగా సౌజన్య కాంప్లెక్స్ కన్వెన్షన్ నందు పార్టీ సమావేశం కలదు. ఇందులో కేవలం బూత్ కమిటీ సభ్యులు శక్తి కేంద్రాల అధ్యక్షులతో మాత్రమే జరుగుతుంది. ఇది బహిరంగ సమావేశం కాదు. ఇందులో 7 పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీల నుంచి బూత్ కమిటీ సభ్యులు శక్తి కేంద్రాల అధ్యక్షులు పాల్గొనడం జరుగుతుంది.